చౌక దుకాణాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ ఇంటి దగ్గరికి రేషన్ బండి వస్తుందని, ఎప్పుడు ఏ రోజు బండి మీ వీధికి వస్తుందో ముందుగానే చరవాణికి సమాచారం అందిస్తామని, వాలంటీర్ల ద్వారా తెలియజేస్తామని ముఖ్యమంత్రి అప్పట్లో పదే పదే గొప్పలు చెప్పారు. 1వ తేదీ రావాల్సిన రేషన్ బండి గత 2 నెలలుగా రావడం లేదు. సరుకుల కోసం ఎదురు చూసే లబ్ధిదారులకు నిరాశ ఎదురవుతుంది. కొత్త బసాపురం తెలుగు కాలనీ ఎస్టీ కాలనీ వాసులు గత 2 నెలలుగా ఎండియు వాహనాల కోసం నిరీక్షించక తప్పడం లేదు. ఈ విషయమై అధికారులు స్పందించి మాకు ఇంటింటికి రేషన్ అందేలా చూడాలని మహిళ నిరసన తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ వివరణ అడుగగా మండలంలో 11,000 పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిలో 6,500 మందికి పైగా రేషన్ అందించడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులకు ఈ రోజు రేపు పంపిణీ చేస్తామని, అలా చేయని ఎండియు వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో 7 MBS ఉన్నాయి. టోటల్ కార్డ్స్ 11,469 ఇచ్చాను. 6,380 కార్డ్స్కి రైసిన్ పంపిణీ చేశాను. 55% పంపిణీ చేశాను. మిగతా బ్యాలెన్స్ ఈరోజు పంపిణీ చేశాను. కాలనీ, నా పేరు వీరమ్మ. మాకు టోర్ మేము నెలకు ఒక పారి ఇచ్చేది, 2 నెలలకు ఒక పారి ఇస్తాడు. చెట్టి గారు ఉన్నప్పుడు ప్రతి నెల మాకు ఇస్తాడు, ఉచిత మేము ఇస్తాడు, లెక్క మేము ఇస్తాడు. ఇతను వచ్చిన తర్వాత ఊరు బీమీ ఇవ్వకుండా మానేసినాడు నరసింహ అనేతను. మాకు 2 నెలలకి ఇస్తే 1 నెల ఇవ్వడం లేదు. అసలు 2 నెలలు ఇస్తే 1 నెల మధ్యలో గ్యాప్ పెడతారు. అదే చెట్టి గారు ఉన్నప్పుడు ఉచిత మేము ఇస్తాడు, లెక్క మేము ఇస్తాడు, నెలకు 2 మాటలు మేము ఇస్తాడు. దాని మీద ఆధారపడే వాళ్ళమే కదా మేము. మేమేం ఖచ్చితంగా 4 నెలలకి ఇవ్వాలి కదా. చిన్నపిల్లలు ముసిదోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు పద్దలు లేచి పనులకు పోయేవాళ్ళము. మేము చెట్టి గారి దగ్గరికి పోయేమా, ఇక్కడికి వచ్చి బియ్యం తీసుకుని ఉచిత బియ్యం అనే తర్వాత ఉచిత బియ్యం ఇస్తామని ఉండేది కదా. మాకు ఇప్పుడు మళ్ళీ డబ్బులు బియ్యంతో ఏం అవసరం ఉంది? ఒళ్ళెం నారాయణమ్మ, తెలుగుగంగ కాలనీ. మాకు బియ్యం ఇచ్చాడు మా చుట్టుపక్క అందరు మీద చాలా ఉండరు. వాళ్ళకు బియ్యం లే, వాళ్ళ అంశాలు చేయండి, వాళ్ళ పరిస్థితి చేయండి. మంచి చెడ్డ చూసుకోవాలని నిన్ననే రఘురాంధ్ర వచ్చా. వానికి అర్థం కాలేదా? ఎందుకు కాదు మాకు బీమీదా? ఏమో నాయనకు పుట్టినామా మేమందరం? మా బీమా అమ్ముకోవడానికి వానికి ఏం అధికారం ఉంది? ఎవడిచ్చిండు వానికి అధికారం? ఎవడు నాకు చూసుకొని మా బీమా అమ్ముకున్నాడు? చెప్పు, మీరందరూ మాకు బీమ ఇవ్వాల్సిందే, లేకుంటే రేపు వాడుకోబోద్దు. మా కాలనీ మొత్తం వాడుకు రాము. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి. అంతే మా పంచాయతీ. నా పేరు వెంకటలచ్చమ్మ. నీకు నడవలేకుండా కానీ నా బియ్యం ఇడొస్తే ఎట్లా కూడా చిన్నగా తీసుకోబోతుంటే. ఆ బియ్యం ఇచ్చడానికి కానీ ఇంతగా బిల్లు చేయలేసి మా బియ్యం లేకుండా చేస్తూ ఉండు. మేము కూలిపోయి తినాలా? కానీ నీకు కూలిపోయి పరిస్థితి కానీ లేదు. మాకు చిన్నపిల్లలు అయిపోయా. మేము ఏం చేయాలా? ఏం తిని బతకాలా? దాటి మీద ఆధారం ఉన్నాం. అయ్యి వాళ్ళు అమ్ముకుంటే ఏం చేయాలి మేము? చెప్పండి మరి, ఇది చేస్తే ఎట్లా? ఓట్లు అబ్బుదాం, ఓట్లకేమో వచ్చిరే. ఇంటింటికి అమ్మ అమ్మ నర్సి చేసింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? రాక 2 నెలలు ఒక రోజు ఇస్తే 1 నెల ఇస్తే 1 నెల లేకుండా చేస్తున్నారు. అక్కడ కూలిపోయి తినాలేము, ఒడ్లు బియ్యం మా పండగ పాయా. గుళ్ళు ఉండాలేమో ఉంటారు, గుళ్ళు లేని వాళ్ళు ఏం చేయాలి మేమంతా? మరి ఏం తిని బతకాలి మేమంతా?